సో స్టార్టింగ్స్లో మనకి చూపిస్తారు మన హీరో అండి హీరోయిన్ కింద పడకుండా పట్టుకుంటాడు. ఇక్కడ తను నుండి చెప్తుంటాడు నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు అని చెప్పేసరికి మన హీరోయిన్ నుండి తనని చూస్తూ ఉంటుంది. అదో తను నుండి చెప్తూ ఉంటాడు నిన్ను చెప్తుంది ఈ డ్రెస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అని చెప్తున్నాను అని అంటూ ఉండేసరికి ఇక్కడ తను నుండి షాక్ అవుతుంది. ఇక్కడ తను నుండి చెప్తూ ఉంటాడు ఈ డ్రెస్ ఎంత ఎక్కువ రేటో తెలుసా నీకు అని అంటూ ఉంటాడు. ఈ డ్రెస్ అంత ఎక్కువ రేటు కాబట్టి ఈ డ్రెస్ చాలా బాగుంది అందుకే నువ్వు జాగ్రత్త ఈ డ్రెస్ని కేరింగ్గా చూసుకో అని చెప్పేసరికి ఇక్కడ డ్రెస్ విషయంలో వాళ్ళిద్దరి మధ్యలో ఇంకా గొడవ స్టార్ట్ అవుతుంది అన్నమాట. వాళ్ళ మధ్యలో గొడవ పడుతూనే ఉంటారు. అంతలోనే అక్కడి నుంచి ఆ వెయిటర్ని తీసుకొని ఆ హెడ్ వస్తుంది వచ్చేసి తన నుండి సారీ చెప్తూ ఉంటుంది ఇలా తను చేసినందుకు. ఇక్కడ మన హీరో ఉండి తన్ని చూసేసరికి తను ఉండి గుర్తుపట్టేస్తాడు. గుర్తుపట్టేసి తను ఉండి సారీ హీరో అవుదామని చెప్పేసి తన నుండి కొంచెం ఓవర్ రైటింగ్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ లేడీ ఎప్పుడు తన మాట విన్నదని తను ఈసారి కూడా తనకి మంచిగా బుద్ధి చెప్తుంది తను. దాంతో మన హీరో ఉండి ఏం మాట్లాడలేకపోతూ ఉంటాడు. ఇక్కడ నెక్స్ట్లో మనకి చూపిస్తారు హీరో ఇంకా హీరోయిన్ నుండి కాస్త ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అక్కడ చుట్టుపక్కల పక్కల వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వాళ్ళ మధ్యలో కొన్ని క్యూట్ మూమెంట్స్ కూడా మనం చూడడానికి దొరుకుతుంది మనకి. కానీ ఇక్కడనేమో జూహేరి ఇంకా మన హీరోయిన్ ఫ్రెండ్ యుంతే ఉండి ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఇంకా తన యొక్క బాయ్ ఫ్రెండ్ ఉండి వాళ్ళిద్దరు బిజినెస్ టూర్కి కలిసి వెళ్ళిపోయినందుకు ఇప్పుడు ఒంటరిగా ఉండిపోయినందుకు వాళ్ళు ఎంతో బాధగా అంటే ఎంతో బాధగా వాళ్ళు డ్రింక్ చేస్తూ ఉంటారు. అదే గుర్తు చేసుకొని ఇక్కడనేమో మన హీరో ఉండి హీరోయిన్కి మెసేజ్ పెడతాడు నేను కలవాలని చెప్పేసి. ఇక్కడ దాంతో మన హీరోయిన్ నుండి స్విమ్మింగ్ పూల్కి వస్తుంది. తను అడిగి పిలిచేసరికి ఇక్కడ తను ఉండి ఇక్కడ హీరో ఉండి చెప్తూ ఉంటాడు నువ్వు నన్ను జాగ్రత్తగా గమనించు ఎందుకంటే నేను స్విమ్మింగ్ చేస్తూ నేను ప్యారలైజ్ అయిపోతాను నేను మధ్యలోనే. అందుకే నువ్వు నన్నే గమనిస్తూ ఉండు. నేను ఎప్పుడైనా స్విమ్మింగ్ చేస్తూ ప్యారలైజ్ అయిపోతే నువ్వు నన్ను కాపాడు సరేనా, అంతేకాక చుట్టుపక్కల వాళ్ళు కూడా పిలుచు అని చెప్తూ ఉంటాడు తను తనతోటి. దాంతోటి ఇక్కడ మన హీరోయిన్ ఉండి అది జాగ్రత్తగా వింటూ ఉంటుంది. ఇక్కడ తన నుండి తన డ్రెస్ తీసేసి స్విమ్మింగ్ చేయడానికి వెళ్తూ ఉంటాడు. అది చూసేసరికి మన హీరోయిన్ నుండి తన కళ్ళు మూసుకుంటూ ఉంటుంది. అది చూసేసరికి తన నుండి అంటూ ఉంటాడు ఏంటి నువ్వు కళ్ళు మూసుకుంటున్నావు ఇప్పుడు, ఇదేమన్నా ఫస్ట్ టైమా నువ్వు నన్ను ఇలా చూడడం అని చెప్పేసి తన నుండి ఆ నుంచి స్విమ్మింగ్ చేయడానికి వెళ్తాడు. తను కాసేపు స్విమ్మింగ్ చేసిన తర్వాత తన నుండి మన హీరోయిన్ దగ్గరకు వచ్చేసి తన నుండి చెయ్యి అందిస్తాడు పైకి లేపమని చెప్పేసి. దాంతో మన హీరోయిన్ కూడా చెయ్యి పట్టుకొని పైకి లేపబోతూ ఉంటుంది బయటికి తీసుకురాబోతూ ఉంటుంది. కానీ అంతలోనే మన హీరోనే తన్ని పట్టుకొని తన్ని కూడా లోపలికి లాగుతాడనమాట. దాంతో ఇద్దరు లోపల పడిపోతారు. ఇక్కడ మన హీరోయిన్ దాంతో తను ఉండి తనపై కోపంగా తను ఉండి తన్ని కొడుతుంది. కొట్టేసి తను బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత తను కోపంగా నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత తను గమనిస్తుంది హీరో ఇంకా బయటికి రాకపోవడం తను గమనిస్తుంది. గమనించేసరికి తను ఫస్ట్ అనుకుంటూ ఉంటుంది తను యాక్టింగ్ చేస్తున్నాడేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. కానీ తను కాసేపు అయినా కానీ ఇంకా బయటికి రాడనమాట. దాంతో తను ఎంతో టెన్షన్గా తను ఇంకా చేసేది ఏం లేక తను తన్ని దూకేస్తుంది అనమాట తన్ని బయటికి తీసుకురావడం కోసం. ఇక్కడ తను లోపలికి దూకేసి తను తన్ని బయటికి తెస్తుంది. తెచ్చేసి చుట్టుపక్కల వాళ్ళని పిలుస్తుంది. పిలిచేసరికి అక్కడ ఉన్న వాళ్ళు వస్తారు. వచ్చేసరికి ఇక్కడ వాళ్ళు వచ్చి తనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. హీరోకి హెల్ప్ చేస్తూ ఉండేసరికి ఇక్కడ మనకు తెలుస్తుంది హీరో నిజంగా ఏం ప్యారలైజ్ అయి ఉంటాడు. తను ఉండి నటిస్తూ ఉంటాడు. నిజంగా తను నటిస్తూ ఉంటాడు. వాళ్ళతో ఉండి చెప్తూ ఉంటాడు వాళ్ళ చెవుల నిదానం ఈ నుంచి వెళ్ళిపోండి, త్వరగా వెళ్ళిపోండి, ఈ నుంచి నా ప్లాన్ వేస్ట్ చేస్తారా మీరు అని చెప్పేసి వాళ్ళతోటి అంటూ ఉంటాడు. దాంతో ఇంకా వాళ్ళు ఏం చేసేది లేక వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇక్కడ మన హీరోయిన్కి అది తెలియక తను ఉండి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది ప్లీజ్ కాపాడండి, తన్ని కాపాడండి అని చెప్పేసి. ఇక్కడ వాళ్ళు అలాగే వెళ్ళిపోయేసరికి మన హీరోయిన్కి ఏం చేయాలో అర్థం కాక ఇక్కడ తను ఉండి హీరో దగ్గరకు వచ్చేసి ఏడుస్తూ తనతో కన్ఫెస్ చేస్తుంది. తను కూడా తన్ని ప్రేమిస్తున్నట్టు చివరికి తను ఒప్పుకుంటుంది. చివరికి తన్ని ప్రేమిస్తున్నట్టుగా అది వినేసరికి అయినా కానీ మన హీరో పైకి లేవాడు. కానీ మన హీరోయిన్ అంటే చివరికి చెప్తుంది నేను నీ గిఫ్ట్ బాక్స్ కూడా ఓపెన్ చేసి చూసాను అందులో ఏముందని చెప్పేసరికి గిఫ్ట్ బాక్స్ పేరు వినేసరికి తను వెంటనే పైకి లేచి కూర్చుంటాడు. తను ఇక్కడ తను ఉండి అడుగుతాడు నిజంగా నువ్వు ఓపెన్ చేసావా బాక్స్ని అని అడుగుతూ ఉండేసరికి ఇక్కడ మన హీరోయిన్ ఉండి తన్ని కొడుతుంది నువ్వు ఎందుకు ఇలా చేసావు నేను ఎంత భయపడిపోయానో తెలుసా అని చెప్పేసి తన్ని మళ్ళీ స్విమ్మింగ్ పూల్లో దొబ్బేస్తుంది అనమాట. తను దొబ్బేసరికి ఇక్కడ తన నుండి ఇక్కడ మన హీరో ఉండి అంటుంటాడు నేనైతే జోక్ చేశాను నీతోటి కానీ నువ్వు నిజంగా బాక్స్ ఓపెన్ చేసి చూసావని అడుగుతూ ఉంటాడు. ఇక్కడ మన హీరోయిన్ నుండి తన వైపు చూస్తూ స్మైల్ ఇస్తూ ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ఉండి కాసేపు అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ ఇక్కడ మాట్లాడుకుంటూ ఉండేసరికి ఇక్కడ మన హీరోయిన్ ఉండి మన హీరోని కిస్ చేస్తుంది. కిస్ చేసేసరికి అది చూసేసరికి మన హీరో ఉండి అంటూ ఉంటాడు ఇంత ముందుకు చేసింది మళ్ళీ చెయ్యి అని అంటూ ఉంటాడు తను. దాంతో ఇక్కడ మన
హీరో నుండి మళ్ళీ తన్ని కిస్ చేయడానికి వస్తూ ఉంటుంది. కానీ ఈసారి మన హీరో ఉండి తన్ను ఈ అవకాశాన్ని ఎలా వదులుకుంటాడు చెప్పండి. తను ఉండి తన్ని తిరిగి మళ్ళీ కిస్ చేస్తాడు తనని. ఇక్కడ మన సీన్ కట్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు మన హీరో ఇంకా హీరోయిన్ ఉండి కలిసి. మన హీరో తన రూమ్ దాకా తోడుగా వస్తూ ఉంటాడు. దాంతో ఇక్కడ మన హీరో నుండి తన రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసుకుంటూ ఉంటుంది. కానీ మన హీరో మాత్రం తన్ని డోర్ వేసుకొని ఇవ్వడు. తను మళ్ళీ మళ్ళీ డోర్ ఓపెన్ చేయిస్తూనే ఉంటాడు తనతోటి తను తను. ఇక్కడ నెక్స్ట్ లో మనకి చూపిస్తారు మన హీరోయిన్ ఉండి తను వర్క్ లో బిజీగా ఉండి ఉంటుంది. అప్పుడు హీరో ఉండి మెసేజ్ పెడతాడు తనకి, తనని డిన్నర్ కి తీసుకుని వెళ్ళాలని ఉందని చెప్పేసి డిన్నర్ కి వెళ్దామని అడుగుతాడు. కానీ ఇక్కడ మన హీరోయిన్ మాత్రం తనకు మెసేజ్ ఇస్తుంది, నేను ఈరోజు నా పప్పి బర్త్డే, నేను నా పప్పి బర్త్డే సెలబ్రేట్ చేయాలి అందుకే నేను రానని తనుండి చెప్పేసరికి ఇక్కడ మన హీరో ఉండి ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి తనకి నాకంటే తన కుక్కపిల్ల ఎక్కువైందా తనకి, అంటే నేను తనకి కుక్క కన్నా చీప్ అయిపోయానా నేను అని తనుండి అంటూ ఉంటాడు. ఎంతో అంటే ఎంతో బాధగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ తనుండి బయలుదేరుతున్న టైంలో తనుండి చూస్తాడు మన హీరో నుండి తన ఫ్రెండ్ యూన్తేతో కలిసి తనుండి ఎంత హ్యాపీగా బైల్ స్కూటర్పై కూర్చొని వెళ్తూ ఉండడం చూస్తాడు. తన చూసేసరికి మన హీరో జెల్సీ లెవెల్కి అయితే అసలుకి అద్దు అది పనేది ఉండదు అనమాట. తనుండి చాలా అంటే చాలా జెల్సీ ఫీల్ అవుతూ ఉంటాడు తను. ఇక్కడ వాళ్ళు ఉండి షాపింగ్ మాల్కి వెళ్తారు. షాపింగ్ మాల్కి వెళ్ళి చాలా అంటే చాలా హ్యాపీగా వాళ్ళు ఉండి షాపింగ్ చేస్తూ ఉంటారు. ఎంత ఎంజాయ్ చేస్తూ మన హీరోయిన్ బ్రదర్కి కేక్ తయారు చేయడం కోసం తను వాళ్ళు ఉండి షాపింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ షాపింగ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఉండి ఇంకా బర్త్డే సెలబ్రేట్ స్టార్ట్ చేస్తారన్నమాట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి. ఇక్కడ అంతలోనే మన హీరో ఉండి ఆ పప్పి బర్త్డే కోసం తను గిఫ్ట్ తీసుకొని వస్తాడు తను బర్త్డేకి. వచ్చేసరికి తన్ని ఆడ చూసేసరికి మన హీరోయిన్ ఉండి షాక్ అవుతుంది. తను ఎక్కడికి నుంచి వచ్చేసాడబ్బా ఉన్నట్టుండి అని చెప్పేసి తను చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. కానీ మన హీరోకి ఈడ షాక్ తాకుతుంది అనమాట. వాళ్ళ మమ్మీ ఉండి తన్ని చూసేసి అంటూ ఉంటుంది బర్త్డేకి వచ్చావు కరెక్టే కానీ నువ్వు ఈ కుక్క పిల్లకి తెచ్చే స్నాక్స్ ఎందుకు తెచ్చావు అని అంటూ ఉండేసరికి ఇక్కడ తనకి తెలుస్తుంది బర్త్డే కుక్క పిల్లది కాదు మనిషి పిల్లదని చెప్పేసి. తనకి తెలిసేసరికి ఇక్కడ తను ఉండి అడుగుతాడు ఎవరు తను అని అంటూ ఉండేసరికి ఇక్కడ వాళ్ళ మమ్మీ ఉండి చెప్పబోతూ ఉంటుంది తను నా కొడుకు అని చెప్పేసి. దాంతో మన హీరోయిన్ చెప్పనివ్వకుండా ఆపేస్తుంది అనమాట తన్ని ఎంతో కష్టపడి. ఇక్కడనేమో వాళ్ళ బర్త్డే సెలబ్రేట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మన హీరో ఇంకా యుంతే మధ్యలో వరల్డ్ వార్ 3 స్టార్ట్ అవుతుంది వాళ్ళిద్దరి మధ్యలో. ఇదంతా చూసేసరికి మన హీరోయిన్ ఉండి వాళ్ళని గొడవ పడకుండా ఆపాలని ట్రై చేస్తూ ఉంటుంది. కానీ తను మాత్రం ఆపలేకపోతూ ఉంటుంది. వాళ్ళు స్టార్ట్ చేస్తారు వాళ్ళ వరల్డ్ వార్ 3. ఇక్కడ వాళ్ళు ఉండి చాలా అంటే చాలా డ్రింక్ చేస్తూ ఉంటారు. ఒకరిపై ఒకరు పోటీ పడి మరీ డ్రింక్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అస్సలకంటే అసలుకి యూన్తే ఆగడు ఇంకా హీరో కూడా ఆగడు అస్సలకంటే. అస్సలకి వాళ్ళు డ్రింక్ చేస్తూనే ఉంటారు అదంతా చూసేసరికి మన హీరోయిన్ నుండి ఆపాలని ట్రై చేస్తూ ఉంటుంది. కానీ అస్సలకి ఆగరు అనమాట వాళ్ళు. వాళ్ళ యొక్క యుద్ధం అస్సలకంటే అస్సలకి ఆగదు. వాళ్ళ చూపులతోటి ఒకరితోటి ఒకరు యుద్ధం చేస్తూ ఉంటారు. వాళ్ళు మాట్లాడు కూడా మాట్లాడకుండా వాళ్ళు. ఇదంతా చూసేసరికి చివరికి ఏదో ఒకలాగా యుంతే నుండి వాళ్ళు ట్యాక్సీలు ఎక్కిస్తారు అనమాట. హీరో ఇంకా హీరోయిన్ నుండి బలవంతంగా తను వెళ్ళని వెళ్ళనని అంటూ ఉంటాడు. కానీ అలాగే ఎక్కించి పంపిస్తూ ఉంటారు తన్ని ట్యాక్సీలో ఎక్కించి. ఇక్కడ మన హీరో ఉండి ఆనే నిద్రపోతాడు అనమాట. తన్ని ప్రశాంతంగా నిద్రపోనివ్వకుండా హీరోయిన్ వాళ్ళ బ్రదర్ ఉండి తన్ని విసిగిస్తూ ఉంటాడు. చాలా అంటే చాలా విసిగిస్తూ ఉంటాడు తను. తన్ని విసిగిస్తూ ఉండేసరికి తను లేచి కూర్చుంటాడు అనమాట. ఇక్కడ అంతలోనే అక్కడ నుంచి మన హీరోయిన్ వాళ్ళ మమ్మీ ఎంట్రీ అవుతుంది. ఎంట్రీ అయ్యేసి తను ఉండి చెప్తూ ఉంటుంది ఈరోజు నాకు కొంచెం పనుంది నువ్వు తన్ని చూసుకుంటావా, తను ఒక్కడే ఉన్నాడు చిన్న పిల్లవాడు కదా తను నువ్వు చూసుకోవచ్చు కదా అని అంటూ ఉండేసరికి ఇక్కడ తను ఉండి అంటూ ఉంటాను నేనా నేనేనా చూసుకోవాల్సిందే అని అంటూ ఉండేసరికి ఇక్కడ తనుండి అంటూ ఉంటుంది నువ్వే నువ్వు నా కూతుర్ని ఇంప్రెస్ చేయాలనుకుంటున్నావు కదా, నువ్వు తన్ని ఇంప్రెస్ చేయాలంటే నువ్వు తన్ని బాగా చూసుకో తను ఇంప్రెస్ అవుతుందని చెప్పేసరికి ఇలాంటి అవకాశం తను ఎలా వదులుకుంటాడు, తను ఓకే చెప్తాడు. ఇక్కడ ఇంట్లో ఒంటరిగా ఉండేసరికి వాళ్ళ ఇంట్లో అది కూడా దాంతో తనుండి అక్కడ ఉన్న వస్తువులన్నీ చెక్ చేస్తూ ఉంటాడు ఏమేమి ఉన్నాయని చెప్పేసి తనుండి చెక్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ తర్వాత తనుండి చెక్ చేసిన తర్వాత
తనుండి తనని బయటికి తీసుకొని వెళ్తాడు ఆడుకోవడం కోసం. ఇక్కడ తనుండి రోడ్ పై నడుచుకుంటూ వెళ్తూ ఉండేసరికి చుట్టుపక్కల ఉన్న మదర్స్ అందరూ తనని చూస్తూ ఉంటారు, ఇంత హ్యాండ్సమ్ ఫాదర్ ఏంటి అని చెప్పేసి తన హ్యాండ్సమ్ లుక్కి పడిపోయి ఉండి ఉంటారు. వాళ్ళందరూ ఇంప్రెస్ అయిపోయి ఉండి ఉంటారు తనని చూస్తూ ఉంటారు వాళ్ళు. ఇక్కడ మన హీరో ఉండి తనని ఆడిపిస్తూ ఉంటాడు మన హీరోయిన్ బ్రదర్ని, ఇంకా చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని కూడా ఆడిపిస్తూ ఉంటాడు తను అందరితో కలిసి. ఎంతో అంటే ఎంతో హ్యాపీగా తను ఆడుకుంటూ ఉంటాడు. ఇదంతా దూరం కించి అంతలో అక్కడ నుంచి వచ్చిన మన హీరో వాళ్ళ ఫాదర్ తన్ని చూసేస్తాడు. చూసేసరికి తను షాక్ అయి తన్నే చూస్తూ ఉంటాడు. ఇంతటితో మన ఈ పార్ట్ కూడా ఈయనే ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ప్లేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని డ్రామాస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కన ఉన్న గంట సింబల్ కొట్టడం అస్సలు మర్చిపోకండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి.